ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మరో సంచలన కేసు నమోదుకు రంగం సిద్ధం. ఎవరు ఊహించనటువంటి కేసీది జగన్మోహన్ రెడ్డి ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయినట్టుగా సమాచారం. అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డిపై పెట్టబోయేటువంటి ఆ సంచలనమైన కేసు ఏంటి, కథ ఏంటి, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ కేసును ఎలా ఎదుర్కోబోతున్నాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే, గత 4 సంవత్సరాల 8 నెలలుగా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించే వాళ్ళ మీద, తన తప్పుల్ని ఎత్తి చూపిన మీద అనేక మంది మీద కేసులు పెట్టినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే తన మీద మాత్రం ఒక్క కేసు కూడా నమోదే అవ్వలేదు అంటే తన గొప్పతనం కాదు. అధికారంలో ఉన్నాడు కాబట్టి, అధికారుల్ని బానిసలుగా చేసుకున్నాడు కాబట్టి తను చేసినటువంటి తప్పుడు పనులపై ఎవరూ ఫిర్యాదు చేయలేరు, చేస్తే వాళ్ళు ఉండలేరు. సొంత బాబాయిని, సొంత కుటుంబ సభ్యులు సొంత ఇంట్లో బాత్రూంలో అత్యంత పాశ్వికంగా బెడ్రూమ్ దాకా తీసుకొచ్చి ఏం చేశారో మనందరం చూశాం. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిపై ఈ అంశంలో పెట్టేటువంటి కేసుని, దీన్ని ఎవ్వరూ కూడా ఆపలేనటువంటి పరిస్థితి. ఏంటయ్యా అంటే, జగన్మోహన్ రెడ్డి గారి సొంత మేనల్లుడు, సరే రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలందరికీ నేను మేనమామని చెప్పుకుంటాడు, సొంత మేనల్లుడి పెళ్లికి వెళ్ళి ఎంగేజ్మెంట్కి వెళ్ళి అక్కడికి పోయి ఉన్నటువంటి సమయం 1 నిమిషం 6 సెకండ్లు, అంతకుమించి ఉండలేదంటే ఆ కుటుంబం ఇతనికి ఇచ్చేటువంటి విలువ, ఆ కుటుంబానికి ఇతను ఇచ్చేటువంటి విలువ మనం అర్థం చేసుకోవాలి. అయితే ఎక్కడే మతలం ఉంది, ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 1,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశాడు. మేనల్లుడి పెళ్లికొచ్చి ఎంగేజ్మెంట్కి వచ్చి 1,000 కోట్ల రూపాయలు ఎట్లా వృధా చేశాడు బీవీఆర్, ఇదేం లాజిక్గా లేదే అని మీరు అనొచ్చు. నేను ఇది ఒక్కటి చెప్పట్లేదయ్య స్వామి, గతంలో ఎప్పుడూ రాబోయే 3 నెలలు ఇతను చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి చెప్తా ఉన్నా. అయితే ఇతను మేనల్లుడి ఎంగేజ్మెంట్ అనేది సొంత కుటుంబ కార్యక్రమం, ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు, అధికారిక కార్యక్రమం కాదు, అధికారిక విధుల్లో భాగంగా వెళ్ళినటువంటి కార్యక్రమం కాదు. అయితే దీనికి అతను ప్రత్యేక విమానం వాడినట్టుగా తెలుస్తుంది మనకు సమాచారం. వాస్తవం కాదనేది వైసీపీ పేటీఎం డాక్స్ ఎట్లా ఉన్నాయి చెప్తాయి, అబద్ధాలు చెప్తాయి, అవి వాటిని పట్టించుకోవద్దు. రేపో మాపో జీవోలు గీవోలు ఖర్చులు ఎవరం కథ అంతా బయటకు వస్తుంది. ఇతని ప్రైవేటు కార్యక్రమానికి ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని, రాష్ట్ర ఖజానా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఒక ప్రైవేటు విమానంలో గన్నవరం నుంచి హైదరాబాదు, హైదరాబాద్ నుంచి గన్నవరం, ఇతను ఎంత డబ్బు దుర్వినియోగం చేసి ఉంటాడు? దీని మీద ఖచ్చితంగా కేసు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఇది నీ కుటుంబ కార్యక్రమం, దానికి ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ తిరగటం ఏంటి? నువ్వేమైనా పేదోడివా? నువ్వు చెప్పినట్టుగా పేదలకి పెత్తందారులకు యుద్ధం అంటే ఎస్, నువ్వు పెత్తందారు, ఎందుకంటే ఊరికి ఒక ప్యాలెస్ ఉన్నాడువి, పవర్ ప్లాంట్ ఉన్నాడువి, నీకు పేపర్ ఉంది, టీవీ ఉంది, నీకు సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, ఇక చాలా ఉన్నాయి, నీకు ఎన్ని ఉన్నాయి లిస్ట్ చెప్పడం కష్టం, లిస్ట్ అంతా కూడా బయటకు రాదు కదా, నీకు బిరామీలు ఎక్కువ కదా డైరెక్ట్గా ఉండేదానికంటే. ఇటువంటి నువ్వు ప్రభుత్వ ధనాన్ని ఉపయోగిస్తూ వ్యక్తిగత వ్యక్తిగతంగా వెళ్ళాల్సినటువంటి కార్యక్రమానికి ప్రత్యేకమైన నెట బుక్ చేసుకుంటావు నువ్వు, ఎవరు సొమ్మిది? గతంలో కూడా ఇతను ఎవరు చూసాం, ఢిల్లీ పోతా పోతా మధ్యలో కుటుంబ సభ్యులను తీసుకొచ్చి బేగంపేట ఎయిర్పోర్ట్లో తిప్పేది, వైజాగ్ పోతుంటే మళ్ళీ ఇటు విజయవాడ నుంచి వైజాగ్ పోవలసినడు హైదరాబాద్ వచ్చి కుటుంబ సభ్యులను తీసుకొచ్చి ఇక్కడ బేగంపేటలో తెచ్చుకుంటారు. సరే దాని మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి, ఎందుకంటే అతను దోచుకున్నటువంటి డబ్బు నేరుగా విమానాల ద్వారా తీసుకొచ్చి అక్కడ దించుకుంటా ఉన్నాడు అని టాక్. ఇతను లండన్ పోయినా, ప్యారిస్ పోయినా, దావోస్ పోయినా, ఆడికని చెప్పి ఇంకేడాడికి పోయి తిరిగినా ఇతను చేసేటువంటి కార్యక్రమాల మీద ప్రజలందరికి అనుమానాలు ఉన్నాయి. ఇతను విదేశాలకు పోయేది కూడా ఇక్కడ దోచుకున్నటువంటి డబ్బు దాచుకోవడానికి అని చెప్పి నేరుగా అందరు కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ దీనికి ఏ రోజు అతను సమాధానం చెప్పడు. అయితే ఇతను ప్రత్యేక విమానంలో ఢిల్లీ పోయినప్పుడల్లా నేను పెద్దగా ఆశిస్తాను, ఎందుకంటే ప్రత్యేక విమానం చాలా పెద్ద తీసుకొని పోతాడు, వచ్చేటప్పుడు ఆ ప్రత్యేక హోదాను కూడా దాంట్లో పెట్టుకొని తెస్తాడు, నరేంద్ర మోడీ మెడలు వంచుతాడు అనుకునేటువంటి. బట్ అక్కడికి పోయి వాళ్ళ మీద సాష్టాంగం పడి మా బాబాయ్ కేసులు నా తమ్ముడిని ముందు సేవ్ చేయి, ఎందుకంటే అతను బొక్కలో పోయిన తర్వాత నేను బాగొచ్చుస్తుంది, అదేవిధంగా నా కేసులో నన్ను అట్లా పక్కన పెట్టు, లోపలికి పని బాక, నీకు ఎంత కావాలో తీసుకో, అదేవిధంగా రాష్ట్రానికి అప్పులు కావాలా దానికి సహకరించు, ఇది మాట్లాడుకోవడం తప్పితే ఏ రోజన్నా నా రాష్ట్రానికి పరిశ్రమలు కావాలి, నా రాష్ట్రానికి సంస్థలు కావాలి, నా రాష్ట్ర అభివృద్ధి కోసం మీ సహకారం కావాలి అని మాట్లాడింది ఎప్పుడన్నా ఉందా అంటే ఎప్పుడూ లేదు. సరే ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం ఆ మధ్య కూడా చూసాం, దావోస్ అని పోయి మధ్యలో లండన్లో దిగి కుటుంబ సభ్యులతో గడపడు, కుటుంబ సభ్యులతో ఎవరన్నా గడపాలా, ముఖ్యమంత్రి అయినంత మాత్రాన గడపొద్దు అని మనం అనము, బట్ నీ సొంత డబ్బుతో గడపాలా, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ నీ కుటుంబ సభ్యులతో టూర్లు వేసేది ఏంది చండాలంగా, దౌర్భాగ్యంగా, నిత్యంగా. పైగా నువ్వేమన్నా పేద ముఖ్యమంత్రివా కాదే, పెత్తందారు, లక్షల కోట్లు ఉండేటోడివి, ఊరికి ఒక ప్యాలెస్ ఉండేటోడివి నువ్వు, ప్రతి ప్యాలెస్ 500 కోట్లకు తక్కువ కాకుండా బెంగళూరులో ప్యాలెస్, హైదరాబాద్లో ప్యాలెస్, తాడేపల్లిలో ప్యాలెస్, పులివెందుల్లో ప్యాలెస్, కడపలో ప్యాలెస్, కొత్తగా వైజాగ్లో ప్యాలెస్, ప్రజాధనంతో కట్టింది ఇవన్నీ కూడా
ప్రజల నుంచి దోచుకున్న డబ్బుతో అన్నా కట్టాడు, లేదా ప్రజల డబ్బుతో అన్నా కట్టాడు? ఇంత నిధులు దుర్వినియోగం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద రాబోయే రోజుల్లో కేసులు రాకుంటుంటాయా? ఖచ్చితంగా వస్తాయి, కోర్టుల్లో కూడా ఈ కేసులు నిలుస్తాయి. గతంలో తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి 420 అవినీతి పనులకే ఇతను 16 నెలలు జైల్లో ఉండి ఇప్పుడు 10 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉంటే, స్వయంగా ఇతర ముఖ్యమంత్రిగా ఉండి చేసినటువంటి అవినీతి పనులకి ఇక ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉంటాడు? ఇక ఎంతమంది లాయర్లకి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇతను డబ్బు ఇవ్వాల్సి వస్తుంది అనేది రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ 6 కిలోమీటర్లకి 9 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్లో పోయాడు గతంలో. ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం, సరే ప్రజల్లోకి పోతే చెప్పులు చీరలు పడతాయనేటువంటి భయంతో ఆ రకంగా చేస్తుంటాడు. బట్ ఇదంతా కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే. దీని మీద భవిష్యత్తులో అతను ఖచ్చితంగా కేసులు ఎదుర్కొంటాడు.